మొత్తం వర్తించాయని అదే మైండ్తో ఉన్నారు కదా. విజయవాడ శాసన రాజధానిగా, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు నుంచి అనుకున్నది. ఇవాళ ఆయన చేస్తున్నారు. మీకు ఒకటి, మనకి జనరల్గా పబ్లిక్లో కూడా చేయుంది, జగన్ అన్నాడంటే చేశాడు. నువ్వు జగన్ గారు అన్నారంటే చేశారంటే అయిపోయి, కాకపోతే ఒకరోజు ఎక్కువ తక్కువ అనేది తప్ప అంతకుమించి మరేం ఖచ్చితంగా జరిగిపోతుంది. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది లీడర్. ఇవాళ ఇన్ని వాగ్దానాలు ఇచ్చారు, ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి ఎప్పటికప్పుడు మనం దాన్ని క్రాస్ వెరిఫికేట్ చేసుకుని, క్రాస్ చెక్ పెట్టుకొని, ఎక్కడైనా ఇంకా మనం ఇచ్చిన వాగ్దానాల్లో అర్హత కలిగినటువంటి వాళ్ళకి సంక్షేమం అందలేదంటే మళ్ళీ ఇమీడియట్గా 2-3 సార్లు మళ్ళీ దాన్ని పెట్టి క్లియర్ చేస్తాం మనం చూస్తున్నాం. దిస్ ద డిఫరెన్స్. ఎన్నికల ప్రణాళికను వెబ్సైట్ నుంచి లేపేసిన ప్రభుత్వం ఏది, ఎన్నికల ప్రణాళికను తూచా తప్పకుండా 100కి 100% ఆచరిస్తున్నటువంటిది ఏది అందరికీ తెలిసింది. అందుకే ఆయన అంటారు, ఎలక్షన్ ముందు నిలబడి ప్రజల ముందు మాట్లాడడం అంటే ఒక భగవద్గీత, రామాయణం, ఖురాన్, బైబిల్లో సారాంశం ఎంత గొప్పదో ఆ విధంగా ప్రజల ముందు నిలబడి ఇచ్చే మాట ఒక రాజకీయ నాయకుడికి, ఒక నాయకుడికి అంతే ముఖ్యం, అంతకంటే గొప్పదే. ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకొని వస్తున్నారు. సరే, రేపు జనం ఆయన కూడా ఏమంటున్నాడు, మీ కుటుంబానికి నేను ఏదైనా మేలు చేశాను అనుకుంటే నాకు ఓటేయండి, లేకపోతే ప్రజాస్వామ్యంలో మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఓపెన్గా చెప్తున్నారు కదా.